శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం 2024కి శుభాకాంక్షలు. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. జ్యోతిష్శాస్త్రం అనేది ఒక గణిత పూరితమైనటువంటి ఒక శాస్త్రం. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పడం వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభాశుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం. త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ఇది సద్గురు జ్యోతిషాలయం. జ్యోతిష్శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం 2024లో మేషరాశి ఫలితాలు చూస్తే గురువు, శని, రాహు, కేతువులు ఎలా ఉన్నాయని తెలుసుకుంటే, గురుగ్రహం మేషరాశిలో సంచరిస్తూ 1వ తేదీన ధనస్థానంలో వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని లాభస్థానంలో ఉంటూ 30న వక్రగతిని పొందుతాడు. మళ్ళీ 15 నుండి సక్రమ స్థితిని సంచరిస్తాడు. 12వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో కేతువు సంచారం జరుగుతుంది. గురువు మీ లగ్నానికి కానీ రాశికి శుభుడే. గురువు మీ రాశిలో ఉన్నప్పుడు మీకు మానసిక పరిపక్వత కలిగిస్తాడు, ఆరోగ్యాన్ని అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ప్రయాణాలు ఎక్కువ చేయిస్తుంటారు. 1 తర్వాత మీకు మంచి ఆర్థికమైనటువంటి ఫలితాలు, వ్యాపారం, ఉద్యోగం, వ్యవహారం అన్నింటిలోనూ అందుబాటులో ఉంటారు. ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. భూమి కొంటారు, ఇల్లు కొంటారు, గృహప్రవేశాలు చేసుకుంటారు, ఇంట్లో శుభకార్యాలు నిర్ణయిస్తారు. రీసెర్చ్ చేసే వాళ్ళకి, ఇన్సూరెన్స్ సంబంధించిన వారికి అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. డాక్టర్స్, అడ్వకేట్స్, డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, వీళ్ళకందరికీ కూడా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది. శని లాభస్థానంలో ఉండడం వల్ల కొత్త అగ్రిమెంట్స్, కొత్త కాంట్రాక్ట్స్ అన్నీ కూడా లాభిస్తాయండి. ఎన్నెన్నో అవకాశాలు, బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వారికి యోగంగా ఉంటుంది. శని లాభస్థానం ఉన్నప్పటికీ తృతీయంలో సప్తమాధిపతి బుధుడు ఉన్నాడు కాబట్టి తృతీయతానం షష్ఠస్థానం వ్యాపారాన్ని సూచిస్తుంది. కాబట్టి మీ జాతకంలో బుధుడు ఏ స్థానంలో ఉన్నాడో గమనించి కొత్త పనులు ప్రారంభించండి. వివాహం కాని వారికి వివాహం, మంచి మంచి సంబంధాలు రపతున్నాయి. ఈ సంవత్సరం మేషరాశికి అద్భుతమేం చెప్పచ్చు. ఏదో ఒక 10-20% బాగాలేదే కానీ 80% బాగా ఉంది. 12వ స్థానంలో రాహు సంచారం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్కి చాలా బాగుంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. విద్యార్థులకి ఇది యోగం. మంచి మీరు పిహెచ్డి కానీ లేకపోతే మాస్టర్ చేయడానికి ఇది ఒక యోగం అని చెప్పచ్చు. ఎవరెవరికైతే విసా ఆగిందో వాళ్ళకందరికీ కూడా బాగుంది. శని భగవానుడు 30 జూన్ నుండి 15 డిసెంబర్ వరకు వక్రిస్తున్నాడు. ఇది ముఖ్యంగా ధనయోగాన్ని ఇస్తున్నాడు. వివాహం కాని వారికి వెంటనే మంచి మంచి సంబంధాలు రాబోతున్నాయి. ముఖ్యమైన పనులన్నీ ప్రారంభించినప్పుడు మీ జన్మ జాతకం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకొని చేసుకుంటే చాలా మంచిది. రాజకీయ నాయకులకి యోగ కాలం అని చెప్పచ్చు. ఉద్యోగులకి మంచి నూతన ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి మీరు కోరినటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. డాక్టర్స్కి అయితే చాలా ఉన్నాయండి, అద్భుతంగా ఉంది. స్త్రీలు ఎంటర్ప్రెనర్గా చాలా గొప్ప స్థితిని తీసుకొస్తారు. వ్యవసాయదారులకి యోగం, ఎందుకంటే మంచి వర్షాలు పడుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉంటుంది. మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. సకల దోషాలు తొలగడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తు.